సార్ నమస్తే సార్. సార్ నేను రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నా సార్. స్పీకర్ ఆన్ చేశాను సార్. ఇక్కడ అనిత గారు అలాగే ఫారూక్ గారు ఇన్ఛార్జ్ గారు అందరు ఉన్నాం సార్. ఇక్కడ ఘటనలో ప్రెస్ మీట్ లో ఉన్నాం సార్. ప్రెస్ అంతా మా ముందర ఉన్నారు. పాప ఇంటికి వచ్చాం, వాళ్ళ పేరెంట్స్ ని కన్సోల్ చేశాం సార్. ఒక్కసారి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడండి సార్ ప్లీజ్. సార్ సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నేను పాప ఫాదర్ ని సార్. అవును సార్, ఇది చాలా బాధాకరమైన విషయం సార్. చిన్న పిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్. మీ మీద సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు. సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి ఎస్పి సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 డేస్ ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్లో సేవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీస్ శాఖ వారు పోలీస్ పోస్ట్ మార్టంకి పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి చెప్పినారు సార్. హామీ ఇచ్చినారు, పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలా సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగల సార్. ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. అవసరమైతే ఏం చేయాలి, అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వేయండు, ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అవును సార్. ఏం చేయాలి చేసి చూపిద్దాం. కానీ ఏంటి కారణం, ఏంటి ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర నుంచి? వాళ్ళు వాళ్ళకి ఏంటి ఎందుకు మరి చేశారు? ఏమో తెలియదు సార్, ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మామూలు డైలీ ఆడుకుండే ప్లేసే సార్, మా ఇంటి ముందరే సార్, ఎక్కడో కాదు. ఆడుకుంటా అంటే 7:30 గంటలకు అట్లా ఉన్నింది, కరెంటు కూడా 10 నిమిషాలు పోయిందంట. ఇట్లా జరిగింది సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్. అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు. కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్. చెప్పినాం సార్, అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్. మా తరఫున డీటెయిల్స్, డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్. మన తరఫున ఇచ్చినాం సార్, ప్రతి ఒక్కటి ఇచ్చినాము. సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు, మా వెంటే ఉండి 24 గంటలు సహకారం అందించి ఎస్పీ సారు, డిఎస్పీ సార్లు, ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరు ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్. బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము, మాట్లాడడము, పోవడము అంతా చేసినారు సార్. అవును వచ్చినారు సార్ ఇక్కడ. అవును సార్, ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్. ఆ విధంగా శిక్షించాల మీరు. పొంగనూరు కాన్స్టిట్యూన్సీలో, పొంగనూరు టౌన్లో 28వ 29వ తారీఖున